हेलो फ्रेंड्स, वेलकम टू किचन फ्लेवर्स। మీకందరికీ తెలుసు కదా, క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో బయట నుంచి కేక్స్ కొనుక్కొని తినడం అంత మంచిది కాదు, కాబట్టి ఇంట్లోనే ఉన్న వాటితో కేక్ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను, దానికి కావలసిన పదార్థాలు. ఇందులో చాలా రకాలైన డ్రై ఫ్రూట్స్ యూస్ చేశాం కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో టూటీ ఫ్రూటీస్ తీసుకోవాలి. మీకు నచ్చిన రంగు టూటీ ఫ్రూటీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఇది స్ట్రెయిన్ చేసి గింజలు లేకుండా తీసుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఈ బౌల్ మీద ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. అలాగే గోల్డ్ కలర్ కిస్మిస్, బ్లాక్ కలర్ కిస్మిస్, అలాగే 1 టీ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ మీద మూత తీసి ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ముందుగా స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్పు మైదా, 1/2 కప్పు షుగర్ పౌడర్, దీనికోసం ఐసింగ్ షుగర్ని కూడా యూస్ చేయొచ్చు, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి. ఇది వేయడం వల్ల కేక్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సీవ్ చేసుకోవాలి. ఈ విధంగా జల్లించడం మాత్రం మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్ కేక్ చేసుకోవడానికి. ఈ విధంగా జల్లించిన తర్వాత వచ్చిన వేస్ట్ని డిస్కార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని స్పాచ్యులా సాయంతో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మరలా స్ట్రైనర్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు మరలా స్పాచ్యులా సాయంతో ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఫ్రెష్ మజ్జిగని, అలాగే 1/2 కప్పు కరిగించుకున్న బటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని స్పాచ్యులా సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిక్స్ చేస్తున్నప్పుడు మీరు గమనించినట్లయితే నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ విధంగా చేయడం రానట్లయితే ఒకటే డైరెక్షన్లో ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. ఈ కేక్ రెసిపీ కోసం బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, అలాగని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరలా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఈ కేక్ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో, మనకి ఈ విధంగానే కన్సిస్టెన్సీ ఉండాలి. నేను చూపించిన కొలతలు కరెక్ట్గా వేసుకొని చేసుకున్నట్లయితే ఈ విధంగానే కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో ఉన్న కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీరు ఏ షేప్లో ఉన్నదైనా వాడుకోవచ్చు. దీన్ని బ్రష్ సాయంతో వాల్స్ అంతటికి ఆయిల్ లేదా బటర్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల కేక్ డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. చూసారు కదా నేను వాల్స్ అంతటికి ఏ విధంగా అప్లై చేసుకున్నానో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీని బేస్కి సరిపడా బటర్ పేపర్ తీసుకోవాలి. ఈ బటర్ పేపర్ మీద కూడా మరలా ఆయిల్ లేదా బటర్తో గ్రీస్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ అందుబాటులో లేనట్లయితే మైదాని యూస్ చేసి డస్టింగ్ చేసుకోవచ్చు. ముందుగా సిద్ధం చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈవెన్గా కేక్ మౌల్డ్లోకి నేను చూపించిన విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, తర్వాత తయారైన తర్వాత కూడా చూస్తే అంతే కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్పాచ్యులా సాయంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ని నేను చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలి. 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి. ఒక వెడల్పాటి కడాయిని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత మూత తీసి స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇప్పుడు 1 ఫోర్క్ సాయంతో కేక్ కుక్ అయిందో లేదో టెస్ట్ చేయాలి. చూసారు కదా ఫోర్క్ అనేది క్లియర్గా వచ్చింది, కాబట్టి కేక్ అనేది కుక్ అయిపోయింది.
ఇక్కడ మీరు సైడ్స్ కూడా చూసినట్లయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూల్ చేసుకొని చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. బట్టర్ పేపర్ని రిమూవ్ చేసి ఇప్పుడు మరొక వైపుకు తిప్పుకొని దీన్ని నెమ్మదిగా కట్ చేసుకోవాలి. మనం ఇందులో చాలా రకాలైన డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసాం కాబట్టి కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అసాధ్యమేమీ కాదు. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా కలర్ఫుల్గా కూడా ఉంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే ఆ రుచే వేరు. అవెన్ లేకపోయినా ఈజీగా కేక్ రెడీ అయిపోయింది కదా, తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.